हेलो एव्रीवन नेनु हरगोपाल वीडियो लो संख्या व्यवस्था नंबर सिस्टम नीचे मोस्ट इंपॉर्टेंट टॉपिक आईना इर्रेशनल नंबर्स करणीय संख्यलु असल एला उंटाई वीट मीद प्रॉब्लम्स एला उंटाई वीट गुरिंचि डिस्कस चेद्दाम अयिते अन्नितिकंटे मुंदु मोस्ट इंपॉर्टेंट थिंग एंटंटे ई टॉपिक యాక్చువల్ గా 8th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది 9th అండ్ 10th క్లాసెస్ లో కంటిన్యూ అవుతుంది సో ఈ టాపిక్ ని ఖచ్చితంగా ఎస్జిటి కైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా అలాగే టెట్ పేపర్ 1 రాస్తున్న వాళ్ళకైనా పేపర్ 2 రాస్తున్న వాళ్ళకైనా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన టాపిక్ కాబట్టి దీన్ని ఇది వీళ్ళకి మాత్రమే అని సెగ్రిగేట్ చేయకుండా అందరికీ అంటే టెట్ పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళకి అలాగే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఆల్ ద ఇన్ఫర్మేషన్ టుగెదర్ ఒకే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను సో నౌ ఇక్కడ ఇర్రేషనల్ నంబర్స్ అంటే స్టార్టింగ్ లోనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ నేచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ అని డిస్కస్ చేస్తున్నప్పుడు రేషనల్ నంబర్స్ అని ఒకటి డిస్కస్ చేసాం అకరణీయ సంఖ్యలు ఏంటి అంటే p by q ఫామ్ లో రాయగలిగి p కామా q అనేవి ఇంటిజర్స్ అయ్యి q not equal to 0 ఈ ఫామ్ లో కనక ఉంటే వాటిని మనం రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలని పిలుస్తాం అలా కాని వాటిని సింపుల్ గా ప్రస్తుతానికి ఇర్రేషనల్ నంబర్ అనుకోండి అని నేను చెప్పాను బట్ ఇక్కడ క్లియర్ గా ఇర్రేషనల్ నంబర్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే సిచువేషన్స్ ని బట్టి రకరకాలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇర్రేషనల్ నంబర్స్ ఇర్రేషనల్ నంబర్స్ లేదా కరణీయ సంఖ్యలు వీటి యొక్క డెఫినేషన్ ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నంబర్ 1 ఖచ్చితంగా p by q ఫామ్ లో రాయలేము అందుకే నాట్ ఈక్వల్ టు అని పెట్టాను సో p by q ఫామ్ లో రాయలేని నంబర్స్ ని ఎక్కడ p and q అనేవి ఇంటిజర్స్ అవుతూ q నాట్ ఈక్వల్ టు 0 అవుతూ ఇలా రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం ఎందుకంటే అవి రాయగలిగిన వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటున్నాం కాబట్టి రాయలేని వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం ఇది నెంబర్ 1 నెంబర్ 2 డెసిమల్స్ గురించి చెప్తున్నప్పుడు దశాంశాల గురించి చెప్తున్నప్పుడు నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఇది రాప్ చేసేద్దాం అంతం కాని आवर्तन चंदनी दशांशाल वीटिनी कूडा लेदा ई फाम लो उंडे वाटिनी कूडा मनम इर्रेशनल नंबर्स करणीय संख्यलो अंटाम ऑलरेडी डेसिमल्स चेप्तुन्नप्पुडु नेनु एक्सप्लेन चेसानु इक्कड फॉर एग्जांपल 3.4257 85 92 49 74 డాష్ 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 ఇలా పెట్టాను అనుకోండి అక్కడ ఏమి రిపీట్ అవుతుంది ఏమీ ప్రాపర్ గా రిపీట్ కావట్లేదు పక్కన ఏమొస్తుందో మనం చెప్పలేం ఇలా వచ్చే వాటిని మనం నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం ఇలా నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ని మనము ఇర్రేషనల్ నంబర్స్ లేదా కరణీయ సంఖ్యలు అని పిలవస్తాం లేదా పిలవచ్చు నౌ ఇంకొకటి ఇంకొక ఫామ్ కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా వినండి ఈ సింబల్ ని మనం స్క్వేర్ రూట్ వర్గమూలపు గుర్తు అని పిలుస్తాం ఈ లోపల మీరు ఏదైనా వర్గ సంఖ్య పెడితే సపోజ్ 25 ని పెట్టారు అనుకోండి దీని ఆన్సర్ 5 అవుతుంది ఎగ్జాక్ట్ గా 5 అవుతుంది ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే 5 ని మళ్ళీ 5 తో మల్టిప్లై చేస్తే 25 వస్తుంది స్క్వేర్ రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ పెడితే మనకి క్లియర్ గా ఒక నార్మల్ వాల్యూ వస్తుంది కరెక్ట్ అయిన వాల్యూ వస్తుంది ఒకవేళ ఇది ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ కాని సంఖ్య అయితే ఖచ్చితంగా దీనికి విలువ ఉంటుంది కానీ ఆ విలువ ఎగ్జాక్ట్ గా ఎంత ఉంటుందో మనకి తెలియదు బట్ ఈ విలువ అప్రాక్సిమేట్లీ గా దాదాపుగా కనుక్కోవడానికి మనకి స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వర్గాలు వర్గమూలాల్లో ఒక ప్రొసీజర్ ఉంది బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి నేను స్క్వేర్ రూట్ గురించి మాట్లాడుతున్నాను స్క్వేర్ రూట్ లోపల నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక ఉంటే వచ్చే వాల్యూ ఖచ్చితంగా ఇర్రేషనల్ అవుతుంది స్క్వేర్ రూట్ మాత్రమేనా కాదు ఫోర్త్ థర్డ్ రూట్ తీసుకున్నా ఫోర్త్ రూట్ తీసుకున్నా ఏ రూట్ తీసుకున్నా లోపల అది ఎగ్జాక్ట్ విలువ ఇవ్వలేని సంఖ్య ఏమి పెట్టినా దాన్ని మనం ఇర్రేషనల్ అని పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇర్రేషనల్ కరణీయ సంఖ్య క్యూబ్డ్ రూట్ ఆఫ్ 5 ఇర్రేషనల్
ఫోర్త్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇర్రేషనల్, ఎందుకంటే ఈ ఫైవ్ అనేది పర్ఫెక్ట్ స్క్వయర్ కాదు, పర్ఫెక్ట్ క్యూబ్ కాదు, పర్ఫెక్ట్ ఫోర్త్ పవర్ కాదు. ఫిఫ్త్ రూట్ ఆఫ్ ఫైవ్ రాసినా కూడా ఇది పర్ఫెక్ట్ ఫిఫ్త్ పవర్ కాదు. కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూలు ఎంత వస్తాయి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇవన్నీ సెకండరీ విషయాలు. బట్ ఆ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇర్రేషనల్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఎలా రాసుకుంటాము అంటే, జాగ్రత్తగానండి, ఈ స్క్వయర్ రూట్ అని క్లియర్గా అర్థం కావడం కోసం, ఎంత్ రూట్ ఆఫ్ ఎన్ వేర్ ఎన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఎంత్ పవర్, ఎన్ అనేది ఎం ఘాతంగా గల సంఖ్య కానప్పుడు అని రాసుకున్నా. ఒకసారి జాగ్రత్త చూడండి, ఎంత్ రూట్ ఆఫ్ ఎన్, ఎంత్ రూట్ ఆఫ్ వెన్ వేర్ ఎం ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఎంత్ పవర్, ఎన్ అనేది ఎం ఘాతంగా గల సంఖ్య కానప్పుడు, అంటే ఎం సంథింగ్ పవర్ ఎం ఫామ్లో రాయలేనప్పుడు ఈ విలువని మనం ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్ అంటాం. సో ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటి అంటే, సిచ్యువేషన్ని బట్టి ఈ మూడిట్లో ఏదైనా మనం డెఫినేషన్గా డిఫైన్ చేయొచ్చు. పీ బై క్యూ ఫామ్లో రాయలేనిది పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ అవుతూ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అయ్యేలాగా, పీ బై క్యూ ఫామ్లో రాయలేని నెంబర్స్ అన్నిటినీ మనం కరణీయ సంఖ్యలు లేదా ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. అలాగే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, అంతము కానీ ఆవర్తనం చెందని దశాంశాలన్నిటినీ మనం ఇర్రేషనల్ నంబర్స్ కరణీయ సంఖ్యలు అంటాం. బట్ ఇలా కాకుండా ఒకవేళ ఈ ఫామ్లో కనుక వస్తే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్, స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఎంత్ రూట్ ఆఫ్ ఎన్ అని పెడుతున్నాను, బట్ మ్యాక్సిమం మనకి 99% ప్రాబ్లమ్స్ అన్నీ స్క్వేర్ రూట్ మీద వస్తాయి. బట్ మీకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా పెడుతున్నాను, ఎంత్ రూట్ ఆఫ్ ఎన్, ఎన్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఎంత్ పవర్ అని చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంత్ రూట్ ఆఫ్ కే పవర్ ఎం అని పెట్టాననుకోండి, యాక్చువల్గా దీని వాల్యూ కే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పవర్లో ఉండే ఎం ఈ ఎం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఈ లోపల రాసిన వాల్యూ పర్ఫెక్ట్ ఎంత్ పవర్ అయింది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇలా ఉండకూడదు అని చెప్తున్నాను నేను, అలా కానప్పుడు నాట్ అని చెప్తున్నాను, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇర్రేషనల్ నెంబర్స్ని ఇలా డిఫైన్ చేయొచ్చు. అయితే మనము డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఎస్జిటి అయినా, టీజీటీ అయినా, మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసేది ఈ ఫామ్లో ఉండే ఇర్రేషనల్ నెంబర్స్ మీద. దీని మీద మ్యాక్సిమం ఏమీ చేయలేం, కాకపోతే జస్ట్ రేషనలా ఇర్రేషనలా అని మాత్రమే అడుగుతారు. అంతకుమించి ఇక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. మనకి ఎంటైర్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి ఈ ఫామ్లోనే వస్తాయి. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకొని తీరాలి. దీని మీదే హోల్ ప్రాబ్లమ్స్ అన్నీ దీని మీదే ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీని మీద ప్రాబ్లమ్స్ కంటే ముందు జస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి అంటే, యూజువల్గా మనం సపోజ్ ఒక టూ నంబర్స్ తీసుకుందాం. ఈ టూ నంబర్స్ తీసుకుంటే ఈ టూ నంబర్స్ని మీరు యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, డివైడెడ్ బై కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫైవ్ అండ్ త్రీ అనేవి రేషనల్ నంబర్సే కదా, అకరణీయ సంఖ్యలే కదా. రేషనల్ నంబర్స్ రేషనల్ నంబర్స్ వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, రేషనల్ నంబరే అవుతుంది. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే టూ వస్తుంది, రేషనల్ నెంబరే అవుతుంది. మల్టిప్లై చేస్తే టెన్ వస్తుంది, రేషనల్ నెంబరే అవుతుంది. డివైడెడ్ బై చేస్తే సంథింగ్ 1.6 బార్ వస్తుంది, అంతేనా, ఎస్ 1.6 బార్ వస్తుంది. ఇది కూడా రేషనల్ నెంబరే అవుతుంది. సో రెండు రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, ఒకదాన్ని ఇంకొక దానితో డివైడ్ చేసినా, ద రిజల్ట్స్ ఆర్ రేషనల్ నంబర్స్. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇర్రేషనల్ నంబర్స్ గురించి. ఇర్రేషనల్ నంబర్స్ ఏ ఫామ్లో ఉంటే, నేను ఇందాక చెప్పాను, త్రీ డిఫరెంట్ రకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు. అయితే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసేది ఇలా ఈ ఫామ్లో ఉండేవి. ఇప్పుడు చూడండి, రూట్ అని పెట్టాను, స్క్వేర్ రూట్ అని పెట్టాను. స్క్వేర్ రూట్ అని పెట్టగానే ఫైవ్ అనేది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే త్రీ అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రబ్ చేసేస్తున్నాను నేను. సో చూడండి ఇక్కడ రూట్ ఫైవ్ అండ్ రూట్ త్రీ. రూట్ ఫైవ్ అండ్ రూట్ త్రీ చాలామంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ అనుకుంటారు. తప్పది. అలాగే రూట్ ఫైవ్ మైనస్ రూట్ త్రీ రూట్ టూ అనుకుంటారు. తప్పది. అలాగే రూట్ ఫైవ్ ఇంటూ రూట్ టూ రూట్ టెన్ అనుకుంటారు. కరెక్ట్. అది
మీరు అనుకున్నది కరెక్ట్. రూట్ ఫైవ్ డివైడెడ్ బై రూట్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2.5 అనుకుంటారు, ఇది కరెక్ట్. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, రెండు ఇర్రేషనల్ నంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు, రెండు రేషనల్ నంబర్స్ని, రెండు అకరణీయ సంఖ్యల్ని యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అకరణీయ సంఖ్యే అవుతుంది. బట్ రెండు ఇర్రేషనల్ నంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ రిజల్ట్ రేషనల్ రావచ్చు, ఇర్రేషనల్ రావచ్చు, కరణీయ సంఖ్య రావచ్చు, అకరణీయ సంఖ్య కూడా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ నేను క్లియర్గా చెప్తాను వన్ బై వన్. ఇక్కడ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకి ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఫామ్లో ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, స్క్వేర్ రూట్ ఆఫ్ బే ఇలా రెండు తీసుకున్నాను. సో క్లియర్గా ఏ అండ్ బి అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకపోతే ఇవి ఇర్రేషనల్ నంబర్స్గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు వీటి మధ్య అడిషన్ చేస్తున్నాను, సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, మల్టిప్లికేషన్ చేస్తున్నాను, డివైడెడ్ బై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే దీన్ని చాలామంది ఏ ప్లస్ బి అనుకుంటారు, అది తప్పు. అందుకే నాట్ ఈక్వల్ టు పెట్టారు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి కెన్ నాట్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి కెనాట్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి. బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి కెన్ బి ఏబి, డెఫినెట్గా అవుతుంది. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి అవుతుంది. సో ఇవి రెండు కావు, ఇది అవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. ప్రాబ్లమ్స్లోకి వెళ్లే ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినది ఇది. ఇక్కడ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసము, సపోజ్ రూట్ ఎయిట్ రూట్ టూ అని తీసుకుంటుంది. ఎయిట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, టూ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మరి ఇవి రెండు యాడ్ చేసేటప్పుడు ఇది వస్తుందా? ఖచ్చితంగా రాదు. అకార్డింగ్ టు దట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇది వస్తుందా? ఖచ్చితంగా రాదు. బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అవుతుంది. ఎయిట్ ఇంటూ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది 4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ టూ చేసేటప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 8/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అవుతుంది. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు, మల్టిప్లై చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. కొన్నిసార్లు ఇలా వర్కౌట్ అయినప్పుడు వచ్చే రిజల్ట్ మనకి రేషనల్ నంబర్, అకరణీయ సంఖ్య రావచ్చు, కరణీయ సంఖ్య కూడా రావచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఫైవ్ అండ్ రూట్ త్రీ ఉందనుకోండి, ఇవి రెండు మల్టిప్లై చేస్తే రూట్ 15 అవుతుంది. రూట్ 15 అనేది, 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్ అనే కన్సిడర్ చేస్తాము. సో ఇలా చిన్న క్లారిటీస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉంది. టెట్ పేపర్ 1 అయినా అలాగే ఎస్సిటీ వాళ్ళకైనా ఖచ్చితంగా 8th క్లాస్ దాటి అట్లీస్ట్ 10th క్లాస్లో ఉండే కంటెంట్ మీరు తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇది అందరికీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇర్రేషనల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, హోప్ ఇదంతా మీరు రాసుకున్నారు అనుకుంటున్నాను. ఈ ఇర్రేషనల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అని తీసుకుంటున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది ఇర్రేషనల్ వాల్యూ, సారీ 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఈ రూట్ 3 అనేది ఇర్రేషనల్ లేదా కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ 3ని ఏమి చేస్తే వచ్చే రిజల్ట్ రేషనల్ నంబర్ అవుతుంది, అకరణీయ సంఖ్య అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దాంతో నేను మల్టిప్లై చేస్తున్నాను. మనం ఇందాక మాట్లాడుకున్న 4 డిఫరెంట్ ప్రాపర్టీస్ ప్రకారం ఇది రూట్ ఏ, ఇది రూట్ బి అనుకుంటే దీన్ని రూట్ ఏ ఇంటూ బి అని రాసుకోవచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ రూట్ 9 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 అవుతుంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మనం తీసుకున్నదేమో రూట్ 3, నెక్స్ట్ మనం మల్టిప్లై చేసింది కూడా రూట్ 3 ఇస్తున్నాయి. ఎందుకంటే ఇలా చేసినప్పుడే నాకు 3 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దేన్నైతే మనం మల్టిప్లై చేసామో దీన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం, అకరణీయ కారణాంకం సంథింగ్ ఏదైనా అనొచ్చు తెలుగులో. నేను ఇంగ్లీష్ మీడియం టర్మ్స్ కాబట్టి టక్కని చెప్పేసాను రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అని. ఇలా కొన్నిసార్లు నంబర్స్ ఇచ్చి, అంటే సమ్ ఇర్రేషనల్ వాల్యూస్ ఇచ్చి
వాటి యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటారు. సో ఇలా సింపుల్గా కలపనప్పుడు చాలామంది ఇది సేమ్ థింగ్ మల్టిప్లై చేయాలేమనుకుంటారు. జాగ్రత్తగా వినండి. సపోజ్ రూట్ ఫైవ్ తీసుకున్నారనుకోండి, రూట్ ఫైవ్ని మళ్ళీ రూట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే రూట్ 25 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 5 అవుతుంది. మరి ఇక్కడ ఒకవేళ ఇది చూడండి రూట్ ఎయిట్ తీసుకున్నారనుకోండి, రూట్ ఎయిట్ తీసుకుంటే రూట్ ఎయిట్కి రూట్ ఎయిట్తోనే మల్టిప్లై చేసేస్తే రూట్ 64 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 8 కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇంతకన్నా బెటర్ ఆప్షన్ లేదా బెటర్ ఆన్సర్ మన దగ్గర ఉంది. ఏంటి అంటే ఈ రూట్ ఎయిట్ ఏదైతే ఉందో దీన్ని రూట్ టూతో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది రూట్ 16 అవుతుంది, 4 వచ్చింది. అంటే ఎయిట్కి, అంటే రూట్ ఎయిట్కి రూట్ ఎయిట్ అనేది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కాదు, రూట్ టూ అనేది రేషనలైజింగ్ ఫ్యాక్టర్. ఏంటి తేడా అంటే మనకి ఫైనల్గా వస్తున్న ఈ విలువ అతి చిన్న రేషనల్ నెంబర్ అయి ఉండాలి. అది మీరు అబ్జర్వ్ చేసి తీరాలి. ఒకవేళ రూట్ ఫైవ్ అనేది, ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య, త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య, ఎయిట్ అనేది కాంపోజిట్ నెంబర్, ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి. అలాగని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నప్పుడల్లా ఇలాగే చేసాలని కాదు, కొన్ని కొన్నిసార్లు కాంపోజిట్ నెంబర్స్ ఉన్నప్పటికీ, సపోజ్ రూట్ సిక్స్ తీసుకోండి, రూట్ సిక్స్ని ఏమి చేయలేం, రూట్ సిక్స్తోనే మల్టిప్లై చేయాలి, రూట్ 36 అవుతుంది, 6 అవుతుంది. సో ఇలా సింపుల్ సర్చ్స్, అతి సామాన్య కరణి అంటారు వీటిని, ఇలా ఇచ్చినప్పుడు ఏ దానితో మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ రేషనల్ నంబర్ అకరణీయ సంఖ్య వస్తుందో ఆ దాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఇది టెట్ పేపర్ వన్లో కూడా మీరు బిట్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక ఒక ఎక్స్ప్రెషన్ లేదా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, అకరణీయ కారణాంకం ఏంటి అని అంటారు. సో ఖచ్చితంగా ఇలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు చాలామంది రూట్ ఎయిట్ అనుకుంటారు, ఫస్ట్ ఆప్షన్ అది ఉంటుంది, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే అన్నిసార్లు ఇలా సింపుల్గా ఇవ్వకపోవచ్చు, కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అండ్ ఖచ్చితంగా కేవలం నంబర్ థియరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా దానికి బియాండ్ సమ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2+√3, ఒకసారి జాగ్రత్తగా చూడండి, 2+√3 ఇలా బ్రాకెట్లో పెట్టాను, 2+√3 పెడితే 2 అనేది రేషనల్ నెంబర్ తెలుసు మనకి, బట్ √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండింటి యొక్క సమ్ లేదా ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మనకి ఖచ్చితంగా ఇది మొత్తం ఇర్రేషనల్ వాల్యూ లేదా కరణీయ సంఖ్యగానే కన్సిడర్ చేయాలి. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, RFN పెట్టాను, రేషనలైజింగ్ ఫ్యాక్టర్, సో అకరణీయ కారణాంకం అని అంటాం. సో ఏంటి అంటే ఇంతకుముందు మనకి ఏ వాల్యూ అయితే ఉంటే, √3 ఉంటే √3తోనే మల్టిప్లై చేస్తాం, బట్ ఒకవేళ దీన్ని కూడా 2+√3 ఇలాగ రాసుకొని మళ్ళీ దీనికి కూడా 2+√3 మల్టిప్లై చేసామే అని అనుకుందాం. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో కనపడుతుంది, a+b × a+b, a+b² అని కన్సిడర్ చేయొచ్చు. లేదా అలా లేదు నాకు అంత ఐడియా రాలేదు, నో ప్రాబ్లం, నార్మల్ మల్టిప్లికేషన్ ఇలా ఆల్జిబ్రాలో 7th క్లాస్ 6th క్లాస్లోనే ఇలా మల్టిప్లికేషన్ చేయడం నేర్చుకుంటాం. 2 × 2 = 4 అవుతుంది, 2 × √3 = 2√3 అయింది, √3 × 2 = 2√3 అయింది, + √3 × √3 = 3 అవుతుంది, √3 × √3 ఇందాకే మాట్లాడుకున్నాం. సో 4+3 = 7 + 2+2 = 4 √3 అయింది. సో ఏమైంది, వాళ్ళు ఇచ్చింది ఇర్రేషనల్, నేను ఇంత కష్టపడ్డా కూడా చివరికి మళ్ళీ అలాంటి ఫామ్లోనే వేరే నెంబర్స్తో ఉండే ఇర్రేషనల్ వచ్చింది. బట్ మనము ఇంత కష్టపడిన తర్వాత మనకి ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అకరణీయ సంఖ్య రావాలి. మరి అలా రావాలంటే ఇప్పుడు ఎలా చేస్తామన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇలా కనపడుతున్న వాటిని మనం బైనామియల్ సర్చ్స్ అని అంటాము, ద్విపది కరణి అంటాం. సో ఇక్కడ దీన్ని ఎలా తీసుకుంటామంటే జాగ్రత్తగా చూడండి, 2+√3 ఇలా కనుక ఉంటే ఈ మధ్యలో సింబల్ జాగ్రత్తగా చూస్తాం, ప్లస్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, సేమ్ నెంబర్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏముంటే అదే తీసుకున్నాను, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇది మీరు చూడగానే మీకు ఐడియా రావాల్సింది ఏంటంటే, a+b × a - b = a² - b² అనేది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో మనం నేర్చుకునే అతి చిన్న ఐడెంటిటీ ఇది. సో ఇప్పుడు ఇది చూస్తే ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి, a+b × a - b ఫామ్లో కనపడుతుంది. ఖచ్చితంగా ఇది a² - b² ఈ ఫామ్లో ఉండాలి. సో a² ఎంత అవుతుంది, 4 అవుతుంది, 2² - √3² అంటే ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది,
ఎలా క్యాన్సిల్ అవుతుందని కూడా మీకు డౌట్ రావచ్చు. రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అనే కదా. రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అంటే రూట్ నైన్ అనే కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ త్రీ అనే కదా. డైరెక్ట్గా మీరు స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఆ సెన్స్లో త్రీ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ వన్. సో మనం ఒక ప్రాసెస్ చేస్తే చివరిలో వన్ వచ్చింది. వన్ అనేది ఏంటి? కరణీయ సంఖ్య కాదు, అకరణీయ సంఖ్య. కాబట్టి మనం చేసిన ప్రాసెస్లో మనకి చివరిలో రేషనల్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఏది మల్టిప్లై చేయడం వల్ల మనకి రేషనల్ నెంబర్ వచ్చింది? టూ మైనస్ రూట్ త్రీ చేయడం వల్ల వచ్చింది. కాబట్టి దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్, అకరణీయ కారణాంకం అని పిలుస్తాము. వెరీ ఇంపార్టెంట్ వన్. ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, కొన్నిసార్లు మీకు ఇచ్చే ఎక్స్ప్రెషన్ లేదా వాల్యూ ఫ్రాక్షన్ ఫామ్లో, భిన్న రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7/2 + √3 ఇలా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, డినామినేటర్లో హారంలో మీకు 2 + √3 అని ఇర్రేషనల్ ఫామ్లో నెంబర్ కనపడుతుంది, కరణీయ సంఖ్య కనపడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ భిన్నంలో అయినా హారంలో కరణీయ సంఖ్య అంటే ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు. ఉండకూడదు అంటే సింపుల్గా రఫ్ చేస్తాను అంటే కుదరదు. ఆ ఫ్రాక్షన్ యొక్క విలువ మారకుండా ఆ కింద ఉండే ఇర్రేషనల్ నెంబర్ని రేషనలైజ్ చేయాలి, అంటే రేషనల్ నెంబర్స్గా మార్చాలి. ఎలా మారుస్తాం? ఇక్కడ వాళ్ళు అడగడం కూడా క్వశ్చన్, రేషనలైజ్ ద డినామినేటర్, రేషనలైజ్ ది డినామినేటర్, హారాన్ని అకరణీయం చేయండి. దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా డిఎస్సి స్థాయిలో డెఫినెట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వస్తాయా రావాలనేది సెకండరీ విషయం, ఆ స్థాయి క్వశ్చన్స్ ఉన్నాయి. డిఎస్సి పేపర్లో ఇవ్వగలిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఎస్జిడికైనా స్కూల్ అసిస్టెంట్కైనా. సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటి హారాన్ని అకరణీయ చేయడం అంటే, డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు, ఇది ఫస్ట్ పాయింట్. అలాగని చెప్పి సింపుల్గా రబ్ చేయకూడదు. భిన్నం యొక్క లేదా ఫ్రాక్షన్ యొక్క విలువ మారకుండా మనం దీన్ని రేషనలైజ్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే, వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్షన్ని అలాగే రాసుకుంటాం. రాసుకొని ఈ కింద డినామినేటర్ని మాత్రమే వాళ్ళు అకరణీయం చేయండి, రేషనలైజ్ చేయండి అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ 2 + √3 కనపడుతుంది. 2 + √3 కనపడుతుంది అంటే దీనికి ఆపోజిట్ సైన్, 2 - √3 / 2 - √3 ఇలా రాస్తున్నాను. ఏంటి 2 - √3? 2 + √3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్. ఎందుకు రెండుసార్లు రాశారు? ఒకసారి రాశారు కదా, ఇంతకుముందేమో మీరు ఒకసారి రాశారు, ఇప్పుడేంటి రెండుసార్లు రాస్తున్నారు? ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, వాళ్ళేమో డినామినేటర్ని మాత్రమే రేషనలైజ్ చేయండి అంటున్నారు. అంటే ఈ ఎంటైర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారకూడదు. కాబట్టి బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఇలా మల్టిప్లై చేస్తున్నప్పుడు, ఇవి రెండిటికి ఒకే విలువతో మల్టిప్లై చేస్తున్నప్పుడు దీని యొక్క విలువ మారదు, అందుకని అలా రాస్తాం. సో ఇక్కడ ఉండేదానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్, అదే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ పైన. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 7 × 2 - √3 మరేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఊరికే ఇలా పెట్టేయచ్చు. 7 / 2 - √3 / ఇది ఏ ఫామ్లో కనపడుతుంది? ఇందాకే మనం మాట్లాడుకున్నాం a + b (a - b) = a² - b² అని. సో a² - b² విచ్ ఇస్ నథింగ్ బట్ 7 / 2 - √3 / 4 - 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 7 / 2 - √3 / 1. ఈ డివైడెడ్ బై 1 మీరు రాయకపోయినా పర్లేదు, 7 / 2 - √3 అవుతుంది. అంటే కొన్నిసార్లు ఇది ఇచ్చి దీనికి ఈక్వల్గా ఉండేది ఏంటి అని అడుగుతారు. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మీరు ఫాస్ట్గా చేయగలగాలి, తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా చేయడం కంటే ముందు ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలి. డినామినేటర్ని రేషనలైజ్ చేశారు, దీనికి ఈక్వల్గా -ని పెట్టి కింద 4-5 విలువలు ఇస్తారు. ఒకవేళ దీని బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, 7 × 2 = 14 అవుతుంది. 14 - 7 √3 అవుతుంది. సో ఖచ్చితంగా ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీని తర్వాత ప్రాబ్లమ్స్ మీకు చేయగలిగినా చేయలేకపోయినా ఇవైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి మనం 3 రకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు. P/Q ఫామ్లో లేని విలువలు, P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అవుతూ Q ≠ 0 అయ్యేలాగా,
పీ బై క్యూ ఫామ్లో రాయలేకపోతే మనం వాటిని ఇర్రేషనల్ నెంబర్స్గా కన్సిడర్ చేయొచ్చు. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, అంతము కానీ ఆవర్తనము చెందని దశాంశాలని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలుగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఎంత్ రూట్ ఆఫ్ ఎన్, వేర్ ఎన్ ఈజ్ నాట్ ఎంత్ పవర్, ఎన్ అనేది ఎం ఘాతంగా రాయగలిగిన నెంబర్ కానప్పుడు. సో ఈ త్రీ కేసెస్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే వాటి మధ్య బేసిక్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి మనకి కేవలం ఈ స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఫామ్లో ఉండే ఇర్రేషనల్ నెంబర్స్ మధ్యలోనే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ వేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన 4 డిఫరెంట్ రిలేషన్స్ రాశాను. దాని మీద మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు మనకి తెలియాల్సిన ఈ రేషనలైజింగ్ అంటే ఏంటి, విలువ మారకుండా డినామినేటర్ని మాత్రమే అడిగితే విలువ మారకుండా ఉంటాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎప్పుడు ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు, కరణీయ సంఖ్య ఉండకూడదు. వాళ్ళు ఇచ్చిన మనమే చచ్చినట్టు చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వీటి మీద మనం చేయగలిగిన సమ్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్లో కొన్ని ఎస్జిటి స్థాయిలో ఉంటాయి, కొన్ని ఏమో స్కూల్ అసిస్టెంట్ అంటే టీజీటీ స్థాయిలో కూడా ఉంటాయి. డెఫినెట్గా అన్నీ మీకు ఈజీగానే అర్థమవుతాయి. సో లేట్ చేయకుండా వాటి గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో చూడండి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఎస్జిటి స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఎస్జిటి వాళ్ళు ఇది మాకు సంబంధం లేని కోసం అనుకోవద్దండి. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ మీద ఫ్రేమ్ చేయబడిన డిఫరెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేసి తీరాల్సిందే. సో నా ఇక్కడ 5+2√3 డివైడెడ్ బై 7+4√3 అని ఇచ్చారు. సో ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్పింది ఇందాక, ఏదైనా ఫ్రాక్షన్ లేదా భిన్నం ఇచ్చినప్పుడు డినామినేటర్లో ఇర్రేషనల్ వాల్యూ ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు ఇస్తే మనం అర్థం చేసుకోవాల్సింది దాన్ని రేషనలైజ్ చెయ్యమని. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, వాళ్ళు ఇచ్చింది ఆస్టీస్గా తీసుకుంటున్నాను. 5+2√3 ÷ 7+4√3 5 బాగానే ఉంది, రేషనలైజ్ చెయ్యాలి అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంటూని పెట్టి దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 7+4√3 అని ఉంది. 7-4√3 ÷ 7-4√3 సో ఖచ్చితంగా ఇది మీకు తెలియాలి. సో డినామినేటర్ని మాత్రమే ఫస్ట్ ఆలోచిద్దాం, న్యూమరేటర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. 5+2√3 ÷ 7-4√3 ఇలా రాసుకుంటున్నాను. ఇప్పుడు డినామినేటర్ చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది, a+b a-b ఫామ్లో ఉంది. సింపుల్గా దీన్ని మనం ఏమని రాయొచ్చు, a² - b² a² - b² ఇప్పుడు చూడండి, చాలామంది ఈ స్క్వేర్ స్క్వేర్ రూట్ కొట్టేస్తామంటారు, ఇంతకు ముందు మీరే చెప్పారు కదా అంటారు. బట్ ఈ స్క్వేర్ అనేది ఈ 4కి, ఇక్కడ ఉండే √3కి, రెండిటికి వాడాల్సిన స్క్వేర్. కేవలం √3 మాత్రమే వాడితే పక్కన ఉండే 4 ఫీల్ అవుతుంది. కాబట్టి మస్ట్ బి వెరీ క్లియర్. సో ఇక్కడ 49 - √4 అప్లై చేస్తే 16 అవుతుంది, √3కి స్క్వేర్ అప్లై చేస్తే 3 అవుతుంది. 16 3 ఏమవుతుంది, 48 అవుతుంది. ఇది మీకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. స్క్వేర్ 4కి అప్లై చేస్తే 16 అవుతుంది, ఇక్కడ రాస్తాను నేను, 16 అవుతుంది, 16 × 3 అవుతుంది. 16 ఎక్కడికి వచ్చింది, సో ఎక్కడి నుంచి వచ్చింది, 4కి అప్లై చేస్తే వచ్చింది, √3కి అప్లై చేస్తే 3 వచ్చింది. 16 3 అంటే ఏంటి, డినామినేటర్లో 1 వస్తుంది. సో డినామినేటర్లో 1 వస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం న్యూమరేటర్ గురించి ఆలోచిద్దాం. న్యూమరేటర్లో ఏమిచ్చారు, 5+2√3 ÷ 7-4√3 సో వీటి గురించి చూద్దాం. సో 5+2√3 ÷ 7-4√3 సో ఈక్వల్ టు a+b√3 వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, రీడింగ్ త్రో వస్తాను. 5 × 7 5 × 4√3 ఇలా మల్టిప్లై చేస్తాం. సో ఏమవుతుంది, 5 × 7 35 5 × -4√3 20√3 2√3 × 7 + 14√3 2√3 × -4 - 8 × 3 = a+b√3 ఏంటిది, 8 × 3 ఎక్కడి నుంచి వచ్చింది, ప్లస్ × మైనస్ అయింది, 2 × 4 8 అయింది, √3 × √3 3 అయింది. సో ఇప్పుడు నెంబర్స్ చూడండి, 35 - 24 కరెక్టేనా, 35 - 24 ఏమవుతుంది, 11 అవుతుంది. 35 - 24 11 అవుతుంది. ఇక్కడ చూడండి, -20 + 14 - 6√3 అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు a+b√3 ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చింది.
11 మైనస్ 6 రూట్ 3 ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 3 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, కంపేర్ చేస్తే రెండు వైపులా కంపేర్ చేస్తే, సపోజ్ ఏ ప్లస్ బి రూట్ 3 ఇలా రాశారనుకుందాం, కంపేర్ చేస్తే ఏ దగ్గర ఎంత వచ్చింది, ఏ ఈక్వల్ టు 11 వచ్చింది, బి ఈక్వల్ టు మైనస్ 6 వచ్చింది. మనకు కావాల్సింది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5, 11 మైనస్ 6. సో మనకు కావాల్సిన ఆన్సర్ 5. ఈ ప్రాబ్లం విన్న తర్వాత చాలామందికి వచ్చే డౌట్, ఇంత పెద్ద ప్రాబ్లం ఎక్కడ ఇస్తారు సార్ మీరు బెలా చెప్తున్నారని. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, దీని వెనక ఉండే కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. బట్ మీరు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా జస్ట్ అబోవ్ యావరేజ్ ఉండే ఏ స్టూడెంట్ అయినా 1 మినిట్లో ఈ ప్రాబ్లం చేయగలడు. అబోవ్ యావరేజ్ ఉండి పర్ఫెక్ట్గా ఉండే ఏ స్టూడెంట్ అయినా 1 మినిట్లోపు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయగలడు. మీరు అది ఖచ్చితంగా గమనించాల్సిన తీరం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పట్టే టైం మీరు మైండ్లో పెట్టుకొని, కొంతమంది ఏదో చెప్తున్నారు బట్ ఇంత పెద్ద మీరు రావనుకుంటారు, ఏ ప్రాబ్లమ్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఏ ప్రాబ్లమ్ని కూడా డ్యూరేషన్ని బట్టి ఇది ఉంటుందా ఉండదా అని మాత్రం గెస్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటే. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద ఇదే ఇలా సింప్లిఫికేషన్ ఆఫ్ రేషనలైజింగ్, సారీ డినామినేటర్ని రేషనలైజ్ చేయడం మీద ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్, ఒకవేళ మీరు ప్రాక్టీస్ కోసం కావాలనుకుంటే. సో చూడండి, ఈ 3 ప్రాబ్లమ్స్ నేను ఇందాక చెప్పిన సేమ్ ప్రాబ్లం మెథడ్లోనే సాల్వ్ చేయాల్సి ఉంటుంది, డినామినేటర్ని ఇర్రేషనల్ చేయడం. సో జస్ట్ మీరు పాస్ కొట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, యుల్ గెట్ గుడ్ కమాండ్. సో ఇది రప్ చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్తున్నాను. ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం, అసలు కంప్లీట్గా చాలా డిఫరెంట్గా చెప్పిన కంటెంట్కి చాలా హై లెవెల్ ప్రాబ్లం లాగా కనపడుతుంది, కానీ మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 అండ్ సో ఆర్ అని సమ్ ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయి. ప్రతి ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అంటే లవము 1 కనపడుతుంది, డినామినేటర్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ కనపడుతున్నాయి. నేను ఇందాక చెప్పింది ఏ ఫ్రాక్షన్ తీసుకున్నా లేదా ఏ భిన్నం తీసుకున్నా డినామినేటర్ హారం అనేది ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు, కరణీయ సంఖ్య ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా రేషనలైజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 1/√2 + 1 గురించే ఆలోచిద్దాం. ఇక్కడ డినామినేటర్లో ఇలా ఉంది, సింపుల్గా నేను √2 - 1 √2 - 1తో మల్టిప్లై చేయొచ్చు కదా, ఎందుకు √2 + 1కి ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేశా. చేస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ చూడండి 1 × √2 - 1 √2 - 1 అవుతుంది, కింద a + b × a - b ఫామ్ a² - b² సో ఏమవుతుంది, √2 - 1 / 2 - 1 విచ్ ఈస్ నథింగ్ బట్ √2 - 1. అంటే వాళ్ళు ఇచ్చిన 1/√2 + 1 అనే ఫ్రాక్షన్ పక్కకు తీసుకొని డినామినేటర్లో ఉండే ఇర్రేషనల్ వాల్యూస్ని రేషనలైజ్ చేస్తే నాకు ఫైనల్గా ఈ ఎంటైర్ ఫ్రాక్షన్ √2 - 1కి ఈక్వల్ అయింది. మీరు ఒక్కసారి జాగ్రత్త చూడండి, డినామినేటర్లో √2 + 1 ఉంటే నాకు √2 - 1 వచ్చింది. అంటే దాని అర్థం ప్రతి ఫ్రాక్షన్ ఇదే ప్రాసెస్ చేస్తే మధ్యలో ఇక్కడ మైనస్ వస్తూ సేమ్ ఇర్రేషనల్ టర్మ్స్ కనపడతాయి మనకి. అంటే మనం వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇలా రాసుకోవచ్చు, √2 - 1 మొదటిది, ప్లస్ √3 - √2 రెండవది, ప్లస్ √4 - √3 మూడవది, --, √9 - √8. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండే -√2 + √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఉండే -√3 ఇక్కడ ఉండే +√3 క్యాన్సిల్ అయిపోతుంది, దీని తర్వాత -√4 వచ్చి ఉంటుంది, ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇలా అన్ని క్యాన్సిల్ అయిపోతూ ఎక్కడ వరకు క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఉండే √8 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, √9 క్యాన్సిల్ కాకుండా అలాగే ఉండిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే క్యాన్సిల్ కాకుండా మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ -1 మిగిలింది, ఆ చివరిలో ఉండే √9 మిగిలింది. √9 వాల్యూ 3 అని మనకు తెలుసు. సో -1 + 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అవుతుంది. ఇక్కడ కొంతమంది √9 వాల్యూ 3 ఎందుకు అవుతుంది, +/-3 తీసుకోవాలి కదా, అంటే ఇప్పుడు మనం -1 - 3 కూడా తీసుకుంటే అప్పుడు -4 అవుతుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఈ అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఉంటుందా -4 ఉంటుందా గమనిస్తే మనకి ఈజీగా ఏది తీసుకోవాలని తెలిసిపోతుంది. 2 × ఎలా అని మీకు డౌట్ రావచ్చు, 2 ఉన్నప్పుడు యాడ్ 4 ఇస్తారు. సో ఖచ్చితంగా ఈ డౌట్ అయితే మీకు వచ్చి తీరాలి, √9 వాల్యూ 3 మాత్రమే కాదు +/-3 తీసుకోవాలని. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది, రకరకాల నెంబర్స్ తో ఇస్తూ ఉంటారు. హోప్
ఆల్ ద ఎంటైర్ ప్రాబ్లం మీరు చూస్తే రేషనలైజింగ్ డినామినేటర్ అనే కాన్సెప్ట్ మీద మాత్రమే బిల్డ్ చేసిన క్వశ్చన్ ఇది. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి చూడండి, ఎక్స్ వాల్యూ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ, వై వాల్యూ దీనికి రెసిప్రోకల్ ఇచ్చారు, ఇది తిప్పేశారు, అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పింది, డినామినేటర్స్లో ఇర్రేషనల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రేషనలైజ్ చేయాలి. బట్ దానికంటే ముందు వాళ్ళు అడిగిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, దీనికి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత పెద్దగా అవుతుందో మీరు ఒక నిమిషం ఆలోచించాలి. దానికంటే మీరు ఆలోచించాల్సింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికి స్క్వేర్ వేయడం కంటే బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని మనము ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై అని రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై వస్తుంది. ఆ ప్లస్ టూ ఎక్స్ వై ఈ మైనస్ టూ ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోయి దీనికి ఈక్వల్ అవుతుంది. ఇలా ఎందుకు రాసుకుంటున్నాము అంటే మీరు రాస్తున్నప్పుడే అబ్జర్వ్ చేస్తున్నప్పుడే ఇక్కడ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఉంటే దీనికి రెసిప్రోకల్ వచ్చింది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇలా క్యాన్సిల్ అయిపోయి వన్ అవుతుంది. అంటే ఎక్స్ ఇంటూ వై వాల్యూ వన్ అవుతుంది. అది చూడగానే మనకి ఈ ఐడియా రావాలి. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని క్లియర్గా ఇక్కడ రాసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై అని రాసుకుంటున్నాను. ఇది రబ్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్, వై ప్లేస్లో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఖచ్చితంగా ఫైనల్ ఆన్సర్ దగ్గర డినామినేటర్లో ఈ రేషనల్ ఉంటే దాన్ని కూడా రేషనలైజ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, రూట్ త్రీ ప్లస్ రూట్ టూ డివైడెడ్ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ మైనస్ రూట్ టూ బై రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ అని పెట్టేస్తాను. ఎందుకు పెట్టాను మైనస్ టూ అని, ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఇందాక నేను చెప్పింది ఎక్స్ ఇంటూ వై మల్టిప్లై చేస్తే వన్ అవుతుంది, అందుకే టూ పెట్టేస్తాను. ఇప్పుడు స్క్వేర్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఈ లోపల ఉండేది ఇలా ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాద్దాం. ఇక్కడే రూట్ త్రీ మైనస్ రూట్ టూ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ రూట్ త్రీ మైనస్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్టెప్ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి, వేరే ఆప్షన్ లేదు. ఈ స్టెప్ ఇక్కడ ఉండే రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేశాను నేను అంతే. ఇవి రెండు మల్టిప్లై చేసి ఇక్కడ చేసా, ఇది దీంతో మల్టిప్లై చేసా, ఇది దీంతో మల్టిప్లై చేసా, మైనస్ టూ యాస్టీస్గా చేశాను. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడు, డినామినేటర్ గురించి మాట్లాడదాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఏమవుతుంది, రూట్ త్రీ స్క్వేర్ అవుతుంది అంటే త్రీ అవుతుంది. బి స్క్వేర్ ఏమవుతుంది, రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది అంటే టూ అవుతుంది. అంటే డినామినేటర్ వన్, డినామినేటర్ వన్ ఇప్పుడు రాయాల్సిన అవసరమే లేదు కదా. అండ్ ఈ స్క్వేర్ ఇలాగే కంటిన్యూ చేయాలి, మర్చిపోయాను నేను ఇది. సో ఇప్పుడు ఇక్కడ దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే త్రీ ప్లస్ టూ ప్లస్ టూ రూట్ సిక్స్. ఒకసారి చూడండి, త్రీ ప్లస్ టూ ప్లస్ టూ రూట్ సిక్స్, రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్, రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ ప్లస్ ఇది చూడండి రూట్ త్రీ మైనస్ రూట్ టూ హోల్ స్క్వేర్, రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ. సో ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉండే టూ రూట్ సిక్స్ ఇక్కడ ఉండే టూ రూట్ సిక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ టెన్ అవుతుంది. టెన్ స్క్వేర్ మైనస్ టూ విచ్ ఈస్ నథింగ్ బట్ 98 అవుతుంది. సో చూడ్డానికి చాలా పెద్దగా కనపడుతుంది కానీ కరెక్ట్ కాన్సెప్ట్ తెలిసి మీరు చేయడం మొదలు పెడితే విత్ ఇన్ వన్ మినిట్లోనే ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఇలాంటి మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎంటైర్ ప్రాబ్లమ్స్ వెనక ఉండే వన్ అండ్ ఓన్లీ కాన్సెప్ట్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ని హ్యాండిల్ చేయడము. అలాగే డినామినేటర్స్లో ఏమైనా ఇర్రేషనల్ నెంబర్స్ వస్తే వాటిని రేషనలైజ్ చేస్తూ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవడము. ఈ ప్రాసెస్లో చాలా చోట్ల మీకు ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ డెఫినెట్గా యూస్ అవుతాయి. సో ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మా డియర్ ఫ్రెండ్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యల మీద నేను చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లో కొన్ని స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడతాయి, కొన్ని ఎస్సీటీకి ఉపయోగపడతాయి. సో మీకు బెటర్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎంటైర్ కంటెంట్. సో అలా ఉన్నప్పుడే మనకు వీటి మీద కంప్లీట్ కమాండ్ వస్తుంది. సో నంబర్ సిస్టంలో నేను డిస్కస్ చేస్తున్న చివరి టాపిక్ ఇది. నంబర్ సిస్టంలో
దాదాపు నెంబర్ సిస్టంలో ఉండే అన్ని కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వీడియోస్లో కవర్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి రెఫర్ చేయండి. మిస్ అయిన టాపిక్స్ ఏమైనా మీరు ఉన్నాయని అనుకుంటూ ఉంటే అండ్ నెక్స్ట్ వీడియో నుంచి విల్ కంటిన్యూ విత్ అనదర్ టాపిక్. హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ హరగోపాల్.